connect sir. సంబంధించినటువంటి వర్షపాతం చాలా తక్కువ ఉంది. రైతులు చాలా ఆందోళనలో ఉండ్రి. కానీ ఇప్పుడు ఈ విధంగా పైన కురిసినటువంటి వర్షాలు కర్ణాటకలో గాని మహారాష్ట్రలో గాని పెద్ద ఎత్తున కృష్ణానదికి వరదలు రావడం 9,30,000 నీరు రావడం జరిగింది. మరి అదేవిధంగా మనకి చూరాల నిండింది, శ్రీశైలం నిండింది, తర్వాత నాగార్జున సాగర్ కూడా నిండింది, తర్వాత ఇప్పుడు మళ్ళీ తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని తుంగభద్ర డ్యామ్ దగ్గర కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో ఉంటే 2-3 రోజుల క్రితము అక్కడ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాదాపు 97 టీఎంసీలన్నీ పట్టం కూడా వచ్చింది. అక్కడ గేట్లు కూడా తెరవడం జరిగింది. మన సుట్కేసులో తుంగభద్ర నది కూడా నిండు కుండలాగా ప్రవహిస్తుంది. అంటే ఇదన్నిటికీ సూచన ఏంటంటే మన ముఖ్యమంత్రి గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి లుక్ బిఫోర్ యూ లీక్, అంటే ముందు ఆలోచన కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడెక్కడ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి 1 కోటి ఎకరాల మాగాన్ని నా తెలంగాణ అన్నాడు కదా, అందులో భాగంగా పెద్ద ఎత్తున మనకు అందరికీ మనకు రైతులకు మేలు జరుగుతుందని మనవి చేసుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే నా పేరు ఆత్మలింగారెడ్డి, మారపాడు మండల సర్పంచ్ అధ్యక్షుణ్ణి. ఈరోజు మాకు చాలా సంతోషకరమైన దినము. గౌరవగా శాసనసభ్యులు అబ్రహం గారు ఈరోజు ఆర్డీఎస్ కాలువ నీటి విడుదల చేసినారు. మా రాష్ట్ర కర్ణాటక పడిన వర్షాలు మాకు లాభదాయకమైనవి. ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు ఉన్న టైంలో కరెక్ట్ టయానికి నీళ్లు రావడం జరిగింది.
అక్కడ ప్రజలు కష్ట నష్టాలు ఓర్చుకొని అయినా మాకు నీళ్లు వచ్చినందువల్ల సంతోషంగా మాకు సంతోషంగా ఉంది. కాబట్టి ప్రజలంతా రైతులు ముఖ్యంగా చాలా ఆనంద ఉల్లాసంతో ఉల్లాసంగా ఉన్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి పొరణదేవునికి మేము అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.